మనం తలస్నానం చేసేటప్పుడు మనల్ని ఎవరైనా ఏ షాంపూ వాడుతున్నారు అని అడుగుతారు మన హెయిర్ అందంగా ఉన్నా లేకపోయినా అడుగుతారు మనం వాడే షాంపూలు మన హెయిర్ పై ఎలా పనిచేసాయి అన్నదానికి నిదర్శనంగా ఇలా అడుగుతూ ఉంటారు అసలు మన హెయిర్కి ఎలాంటి షాంపూలు వాడుతున్నాం అది ఎంతవరకు మన హెయిర్కి సేఫ్ అందరూ ఏ షాంపూ అయినా వాడొచ్చా ఎటువంటి హెయిర్కి ఎలాంటి షాంపూ పనిచేస్తుంది మార్కెట్లో ఎక్కువగా దొరికే షాంపూలేంటి వాటిలో ఉండే కెమికల్స్ ఏంటి అనే విషయాలు ఎప్పుడైనా మీరు ఆలోచించారా అయితే ఈ వీడియోలో పూర్తిగా చూడండి మనం వాడే షాంపూ ఎంతవరకు సేఫ్ ఆ షాంపూల్లో ఏమేమి కెమికల్స్ ఉంటాయి అవి మన తలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి అనే విషయాలు ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు ముందుగా ఫోన్లోకి వస్తుంది ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వెళదాం మన దైనందిన జీవితంలో మనం వాడుతున్న సబ్బులైనా లేదా షాంపూలైనా ఆహార పదార్థాలైనా మరేదైనా సరే కల్తీ అని తెలిసినా గానీ తప్పక లేదా తప్పించుకోలేక వాడవలసిన పరిస్థితి అందువల్ల రకరకాల వ్యాధులు మనపై దాడి చేస్తున్నాయి వయస్సుతో నిమిత్తం లేకుండా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి రకరకాల వింత వింత వ్యాధులు అటాక్ అవుతున్నాయి మనం తీసుకునే ఆహార పదార్థాలైతే కెమికల్స్ వేసి పండించడం ద్వారా ఆ ప్రభావం మన ఆరోగ్యంపై పడుతుంది ఇక మన అందం కోసం వినియోగించే సబ్బులు కానీ షాంపూలు కానీ వాటిలో ఉండే ఘాటైన కెమికల్స్ వల్ల మన అందం పూర్తిగా చెడిపోతుంది కేవలం అందం మాత్రమే కాకుండా ఆ ప్రభావం ఆరోగ్యంపై కూడా పడుతుంది మనం ఏ కాస్త అనారోగ్యానికి గురైనా ఆ ప్రభావం మన చర్మంపై కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అలాగే తరచూ మందులు వాడుతున్నట్లయితే ఆ ప్రభావం వల్ల హెయిర్ ఊడిపోవడం లేదా తెల్లబడిపోవడం ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా మన చర్మంపై లేదా హెయిర్ పై కానీ ఎటువంటి దుష్ప్రభావాలైనా పడుతున్నాయి అంటే అది మన ఆరోగ్యానికి సంబంధించిందని గుర్తించాలి కొంతమందికైతే జన్యుపరమైన లోపాల వల్ల జుట్టు ఊడిపోవడం చిన్నతనంలోనే తెల్లబడ్డం జరుగుతూ ఉంటుంది మరికొంతమందిలో అయితే పోషకాహార లోపం వల్ల ఈ లక్షణాలు కనబడతాయి ఇవి చాలా అన్నట్టు పెద్ద పెద్ద కంపెనీలు అడ్వర్టైజ్మెంట్ల ద్వారా వారి ప్రొడక్ట్లను ప్రజలపై రుద్దుతుంటాయి అంతేకాదు అందరికీ అందుబాటులో ఉండేలా శాచెట్స్ని మార్కెట్లోకి ఎక్కువగా వదులుతూ ఉంటాయి ఈ రోజుల్లో యువతకు ఎక్కువగా జుట్టు తెల్లబడిపోవడానికి లేదా జుట్టు రాలిపోవడానికి కారణం యువత ఎక్కువగా ఈ శాచెట్స్నే కొనడం కొనే ముందు ఏమీ ఆలోచించకుండా హడావిడిగా తలస్నానం ముగించాలి అనే ఉద్దేశంతోనే యువత ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు అడ్వర్టైజ్మెంట్లో చెప్పినట్టుగానే వాడుతున్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటాయి ఈ షాంపూలు కానీ ఎక్కువ కెమికల్స్ ఉండడం వల్ల రాను రాను జుట్టు రాలిపోవడం జుట్టు తెల్లబడిపోవడం తలలో ర్యాషెస్ రావడం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో అయితే క్యాన్సర్కి కూడా దారితీసే ప్రమాదాలున్నాయి అంటున్నారు నిపుణులు మరి మనం వాడే షాంపూలు ఏ మేరకు నాణ్యమైనవో ఇప్పుడు చూద్దాం నిజానికి మనం షాంపూ ఎందుకు వాడుతాం అంటే హెయిర్ సిల్కీగా అందంగా ఉంటుందని అయితే మనం గమనించం కానీ తలస్నానం చేసిన కొన్ని గంటల వరకు మాత్రమే ఈ ఎఫెక్ట్ ఉంటుంది ఆ తర్వాత మన జుట్టు యథావిధిగా మామూలు స్థితిలోనే ఉంటుంది అందుకే మనం వాడుతున్న టాప్ బ్రాండ్ షాంపూస్లో ఎటువంటి కెమికల్స్ ఉన్నాయి అవి మన తలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనే విషయాలు చూద్దాం నిజానికి అడ్వర్టైజ్మెంట్ చూసి మనం షాంపూని సెలెక్ట్ చేసుకుంటాం మా షాంపూ వాడితే మీ హెయిర్ పట్టుకుచ్చులా ఉంటుంది మీ హెయిర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు తల ఎదుగుతుంది అని ఇలా బూస్ట్ ఇచ్చే యాడ్స్ కూడా మనల్ని మాయ చేస్తాయి నిజానికి వాటిలో ఎటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అనే విషయాన్ని అస్సలు పట్టించుకోకుండా అడ్వర్టైజ్మెంట్లో వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి గుడ్డిగా కొనేస్తాం నిజానికి చాలా వరకు బ్యూటీ ప్రొడక్ట్స్ లో కెమికల్స్ ఉంటాయి వీటిని వాడినప్పుడు అవి మన స్కిన్ ద్వారా లోపలికి వెళ్లి లివర్ కిడ్నీ లంగ్స్ పై ప్రభావం చూపిస్తాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి ముఖ్యంగా ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ మహిళల్లో డయాబెటీస్ కి కారణమవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి సాధారణంగా మనం వాడే హెడ్ అండ్ షోల్డర్ క్లినిక్ ప్లస్ ప్యాంటీన్ లారియల్ డవ్ సన్ భయంకరమైన టాక్సిక్ కెమికల్స్ ఉన్నాయి ఇది ఎంత డేంజర్ అంటే వీటిలో ఘాటైన రసాయనాలున్నాయి అంతేకాకుండా పెస్టిసైడ్స్ ఇన్సెక్టిసైడ్స్ గా గుర్తింపు పొందినవి కూడా వీటిలో ఉన్నాయి ఇక మైట్ ఎంఈఏ సోడియం లారెల్స్ సల్ఫేట్ సిట్రిక్ యాసిడ్ ప్రోపలైన్ గ్లోకాల్ స్టెరట్ ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు పదికి పైగా హానికర రసాయనాలు ఉన్నాయి ఇక్కడ ఇంకో భయంకరమైన విషయం ఏంటంటే ఇవన్నీ కలిసి మరో భయంకరమైన రసాయనాన్ని తయారు చేస్తాయని అంటున్నారు నిపుణులు షాంపూలో వాడే సోడియం బెంజనాయిడ్స్ స్కిన్ ఇరిటేషన్ కి ప్రధాన కారణమవుతుంది ఇందులో సిట్రిక్ యాసిడ్ కూడా ఉంటుంది ఈ రెండు కలవడం వలనే బెంజిని ఏర్పడుతుంది ఇంతేకాకుండా వీటి కోసం మరో కెమికల్ని కూడా కలుపుతారు ఇవన్నీ కూడా డేంజరస్ కెమికలే అయితే అన్ని షాంపూల్లో వాడే ఇంగ్రీడియంట్స్ ఇంచుమించుగా సేమ్ టు సేమే ఉంటాయి రంగు వాసనలో తేడా ఉంటుంది తప్ప ఇంగ్రీడియంట్స్ అయితే అన్ని షాంపూల్లో ఒకటే ఉంటాయి ఇదిలా ఉంటే హెర్బల్ షాంపూల వైపే ప్రజలందరూ మొగ్గు చూపడాన్ని కూడా వ్యాపారస్తులు బాగానే క్యాష్ చేసుకుంటున్నారు హెర్బల్ షాంపూ అంటే ఏది ఆలోచించకుండా కొనుగోలు చేస్తాం కాబట్టి వాటిలో కూడా అబద్ధాలు చూపించడం మొదలు పెట్టారు వీటిలో కూడా కెమికల్స్ యధావిధిగా ఉండి హెర్బల్ అనే పేరొక్కటి హైలైట్ చేస్తూ ఎక్కడో చిన్నగా కండిషన్స్ అప్లై అని రాసి ఉంటుంది దాన్ని అస్సలు ఎవరు పట్టించుకోరు అవన్నీ ప్రచారం కోసమే అయినా ఒకసారి వాడి చూడండి అని మనల్ని ఏదో విధంగా పెడతారు మనం ఎంతో నమ్మకంగా వాడుతున్న హిమాలయ ప్రోడక్ట్ కూడా ఇలాగే మనల్ని మోసం చేస్తుంది అంటే మనం నిజంగా ఆశ్చర్యపోతాం పేరుకి ఈ షాంపూ హెర్బలే కానీ వీటిలో ఉండే కెమికల్స్ చూస్తే చాలా భయం వేస్తుంది ఇదే కాకుండా డాబర్ వాటిగా నెయిల్ నాచురల్ షాంపూస్ లో కూడా మోస్ట్ డేంజరస్ కెమికల్స్ ఉన్నాయి మోతాదులో తేడా ఉండొచ్చేమో కానీ కెమికల్స్ అయితే పక్కగా ఇవే ఉంటాయి ఇక మోస్ట్ పాపులర్ బీర్ షాంపూలో కూడా కెమికల్ లిస్ట్ చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నిజానికి ఇప్పుడున్న మార్కెట్లో కెమికల్ లేనివి కొనాలి అంటే చాలా కష్టం ఇంచుమించు అన్నింటిలో కూడా హానికర రసాయనాలే ఉంటాయి మనం వాడే షాంపూలో ఆర్టిఫిషియల్ కలర్ ఆర్టిఫిషియల్ సువాసనతో నిండి ఉంటాయి ఇక చిన్నపిల్లల షాంపూల విషయానికి వస్తే జాన్సన్ అండ్ జాన్సన్ షాంపూలో కొద్దిగా కెమికల్స్ తక్కువగా ఉంటాయి వీటిలోనూ కెమికల్స్ ఉంటాయి కానీ తగు మోతాదులోనే ఉంటాయి మనం వాడే వాటితో పోల్చుకుంటే ఇది చాలా బెటర్ పెద్దవాళ్ళు కూడా ఈ జాన్సన్ అండ్ జాన్సన్ షాంపూ వాడడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు ఇక పూర్తి హెర్బల్ షాంపూ అని చెప్పుకునే పతంజలి ఆయుష్ బయోటిన్ షాంపూల్లో కూడా హానికరమైన కెమికల్స్ ఉండడం చూస్తే మనకి మైండ్ బ్లాక్ అవుద్ది మనల్ని ఎంత ఈజీగా మోసం చేస్తారు అంటే పైన లేబుల్ అన్నీ కూడా ప్రకృతి సిద్ధంగా దొరికే వాటితో తయారైనట్టుగానే చెట్టు బొమ్మలు ఉసిరికాయలు అలాగే కుంకుడుకాయలు కాయలు ఇటువంటి బొమ్మలు వేసి మనల్ని ఏమారుస్తాయి ఈ కంపెనీలు ఇలా పైన కనిపించే హెర్బల్ బొమ్మలు చూసి మోసపోకుండా షాంపూ సీసా వెనక్కి తిప్పి చూసి అందులో ఉండే కెమికల్స్ ఇంగ్రీడియంట్స్ ఒకసారి చదివి కొనడం చాలా మంచిది ఒక్క మాటలో చెప్పాలంటే మనం తలకి షాంపూను వాడుతున్నాం అనుకుంటున్నాం కానీ నిజానికి మన చేతుల కెమికల్స్ తోనే తలస్నానం చేస్తున్నామని మర్చిపోకండి కాబట్టి ఎక మీదటైనా మీరు మంచి షాంపూ లేని షాంపూలను చూసి కొనండి మీ హెయిర్ని కాపాడుకోండి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం